కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది. ఆ ద్రోహం నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ కుదుట పడుతుంది, తేరుకుంటుంది, ఇక సస్యశ్యామల తెలంగాణగా మారుతుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 60 రోజులు గడవక ముందే పెద్ద దెబ్బ కొట్టింది. అది కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా. పైగా బుగాయిస్తుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పగించలేదు, అప్పగించబోము అంటూ రేపు బీఆర్ఎస్ నల్గొండ సభకు కేసీఆర్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ శాసనసభలో ఓ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదు అంటూ. బట్ అక్కడ ఢిల్లీలో అప్పగించి క్లియర్గా అప్పగించేసిన తర్వాత ఇప్పుడు తీర్మానాలు చేస్తే ఏంటి ఉపయోగం అనే ప్రశ్నలు తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం అడుగుతుంది. ఈ అంశం పైన రేపు చెలో నల్గొండ ఉన్న నేపథ్యంలో చర్చ చేపట్టింది టీ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు. నమస్తే అండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, ఇవాళ అసెంబ్లీలో జరిగిన చర్చ చూసాం. సో ఫైనల్గా మాత్రం ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది, అదేంటంటే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు మేము అప్పగించేది లేదు అంటూ. బట్ రేపు నల్గొండ సభ ఉన్నదనంగా ఒకరోజు ముందు ఈ తీర్మానం ఎందుకు చేసింది? ఇవాళ తీర్మానం చేసినంత మాత్రాన జరిగే ప్రాసెస్ ఆగిపోతుందా? ఏంటి మీ అబ్జర్వేషన్, ఏంటి మీ పరిశీలన? ఇప్పుడు కేఆర్ఎంబి కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఏర్పాటైనవి రాష్ట్ర పునర్విభజన చట్టం, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఏ చట్టం అయితే ఆనాడు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏ చేసిందో దానిలో భాగంగానే ఆ చట్టంలోనే ఉంది. కేఆర్ఎంబి జీఆర్ఎంబి అనేది ఆ చట్టంలోనే ఒక ప్రత్యేకంగా మెన్షన్ చేసింది, నదీ జలాల మేనేజ్మెంట్ విషయంలో ఈ రెండు అవసరము అని. అన్న తర్వాత వరుసగా భేటీలు జరుగుతూ వచ్చినాయి 9 ఏళ్ళ నుంచి. ఏనాడు కూడా కేసీఆర్ గారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఆయన ఏమన్నారంటే నీటి వాటర్ తేలేదాకా ఈ ప్రాజెక్టులను అప్పచెప్పిన ఈ జూడిక్షన్ అనేది మేము డిసైడ్ చేయకుండా ఏకపక్షంగా మీ చేతికి ప్రాజెక్టులను అప్పచెప్తే మాకు నష్టం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే వివాదాస్పదమైన ప్రాజెక్టులు కాకుండా మొత్తం కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు అని దాని మీద వ్యతిరేకించారు. ఆ 15 జూలై 2021 వచ్చిన గెజెట్ మీద కూడా చాలా తీవ్రమైన అభ్యంతరాలు చెప్పారు. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా వివాదం ఉంటే ఆ ప్రాజెక్టుల మీద బోర్డు నియంత్రించాలి, కానీ మొత్తం 70 గోదావరి ప్రాజెక్టులు, 35 కృష్ణా ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలల్లో అన్నీ తీసుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది మీ కంట్రోల్లోకి అనేది మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు కేటగారి కల్లా తెలంగాణ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాజెక్టును కూడా మేము ఇచ్చేది లేదు, మీరు వాటర్ తెలుసండి, నీళ్ళల్లో మాకు అన్యాయం జరిగింది, బచావత్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణకు గొంతు లేదు. ఎందుకు అని అంటే ఒక రాష్ట్రం మాత్రమే తన అడ్వకేట్ని అక్కడ నియమించాలి, అంటే వేరే ఒక ప్రాంతం వాళ్ళు వాయిస్ వినిపించే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ దగ్గర లేకుండింది. అయితే అక్కడ అవకాశాన్ని రాయలసీమ వాళ్ళు ఉపయోగించుకున్నారు. రామచంద్ర రాయుడు అని ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పోయి ఆ ప్రాంత ప్రయోజనాల కోసమే వాదించాడు, తెలంగాణకు అన్యాయం చేశాడు. అందుకే కృష్ణా జిల్లాలో మనకు తక్కువ నీళ్ళు వచ్చాయి 277 అప్పుడు వాళ్ళు ఇచ్చింది. తర్వాత మనకు భీమా బేసిన్ 20 టీఎంసీలను అప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఉన్న నీళ్ళల్లోంచి కొన్ని సేవింగ్ చేసుకొని కేసీ కెనాలు ఇట్లాంటి వాటిలలో సేవింగ్ చేసుకొని డెల్టా ఆధునీకరణ పేరుతోని ఒక 20 టీఎంసీలు అదనంగా మనకు వచ్చినాయి. బచావతి ఇచ్చిన 277 అయితే ఇప్పుడు ఈ అన్యాయాలన్నిటికి కూడా తెరదీసింది మొదటి నుంచి కూడా కాంగ్రెసే. ఇవాళ నాకు చాలా బాధ అనిపించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే గడిచిన 9.5 ఏళ్ళ కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసిండంటే ఇప్పుడు ఏ విషయం మీద చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారేమో, కానీ నీళ్ల విషయంలో కేసీఆర్ను తప్పుపడితే ఏ ప్రజలు నమ్మరు, ఎవరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోరు. ఎందుకంటే మొత్తం బడ్జెట్లో ఎక్కువ భాగం నీళ్ళకే పెట్టి ఆయన ఆలోచనలు, ఆయన సమయము అంతా కూడా రాత్రి మొగల్లా నీళ్ళ గురించి ఆలోచించి ప్రతి జిల్లాకు కూడా ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది ఆయన 1,00,000 ఎకరాల మాగాణం నా స్వప్నం అని చెప్పి ఒక నినాదం తీసుకొని అద్భుతంగా ఆయన 9.5 ఏళ్ళలో సాగునీటి రంగంలో ఆయన విశిష్టమైన కృషి చేశారు. అది ఎప్పటి తరతరాలు చరిత్రలో మిగిలి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఆయన ఏ ప్రాతిపదికన ఏ క్రైటీరియా తోటి అట్లా అటువంటి కామెంట్ చేశారు అనుకోవాలి? సమైక్య రాష్ట్రంలోనే బాగుంది తెలంగాణ కంటే. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పును కేసీఆర్ మీద తోయాలని చూశారు. వాస్తవంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పాలని 17 తర్వాత 1 ఫిబ్రవరి ఈ 2 రోజుల్లో జరిగిన కేఆర్ఎంబీ బోర్డు మీటింగ్లలో 3 సభ్య కమిటీ మీటింగ్లలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది. అంటే అంతకుముందు వచ్చిన మినిట్స్ ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన దానిలో వచ్చిన మినిట్స్ను చూసి
హరీష్ రావు గారు ఎప్పుడైతే విమర్శ స్టార్ట్ చేశాడో, మీరు ఎట్లా అప్పచెప్తారు బోర్డుకు తెలంగాణ ఇంట్రెస్ట్లను, తెలంగాణ ప్రాజెక్టులను అప్పచెప్తే తెలంగాణ అన్యాయం అవుతుంది అన్న తర్వాత తేరుకొని మేము అప్పచెప్పలేదు మీరే అప్పచెప్పిందని మళ్ళీ ఏదో వెనక నుంచి ఏదో రికార్డ్స్ అని కూడా చదవడం మొదలుపెట్టారు. వాస్తవంగా ఏ రికార్డులో కూడా అది 16వ బోర్డు మీటింగ్ కానీ 17వ బోర్డు మీటింగ్ కానీ మొదటి మీటింగ్ కానీ కేసీఆర్ గారు తీసుకున్న స్టాండే అధికారులు ఆ రోజు మీటింగ్లలో చెప్పారు. జోషి గారు కానీ అప్పుడున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి, ఆ తర్వాత వచ్చిన రజత్ కుమార్ గారు కానీ తెలంగాణ ఇంట్రెస్ట్లను కాపాడడానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అక్కడ ప్రకటించారు. కానీ అధికారం మారిన తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో బోర్డు దగ్గర వాళ్ళ గొంతు మారింది. ఇప్పుడు ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి మీటింగ్లలో కూడా చెప్పాడు, మేము మాట్లాడిన నిర్ణయాలనే అక్కడ అధికారులు చెప్తారు, వాళ్ళ సొంత వాయిస్ వినిపించే అవకాశం లేదు, అది ఐఏఎస్ సెక్రటరీ కానీ లేకుంటే అక్కడ ఉన్న ఇంజనీర్ కానీ ఈఎన్సీ కానీ మమ్మల్ని కాదని వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పారు అని చెప్పి ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. ఏది బోర్డు మీటింగ్లు అయిన తర్వాత మరి ఇవాళ బట్టి విక్రమార్క గారు మురళీధరరావు గారిని ఎట్లా టార్గెట్ చేస్తారు, ఆయన తప్పు చేసాడు కాబట్టి ఆయనను పెట్టే బేడ సర్దుకొని పొమ్మని చెప్పినాం తీసేసినాం ఇట్లా మాట్లాడాడు, తప్పది. ఎందుకంటే అదే రోజు ఫిబ్రవరి 2వ తేదీ ఏదన్నా వాళ్ళు అక్కడ వీళ్ళు అన్నదానికి భిన్నంగా ఆయన వివరించిండంటే అది వేరు, వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పనే చెప్పిండు అన్న తర్వాత దాన్ని ఓన్ చేసుకోవాలి కదా గవర్నమెంట్. ఇవాళ ఓన్ చేసుకోకుండా తేలుగుట్టిన దొంగల కుడితిలో పడ్డ ఎలుక అన్నాడు హరీష్ రావు గారు. ఆ కుడితిలో పడ్డ ఎలుకలాగానే ఏం చేయాలనో తేరుకోలేక ఇవాళ అన్ని నిందలు అపవాదులు అన్నీ కూడా కేసీఆర్ మీదకి తోసేసే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ దానిలో ఒక్కటి వాస్తవం లేదు. గట్టిగా దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి నిరసన వ్యక్తం చేస్తూ రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు. సో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా సభకు హాజరై విజయవంతం చేసేందుకు సంసిద్ధులై ఉన్నారు. రైట్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జంగ్ సైరన్ను మోగించారు. రేపు చెలో నల్లగొండకు భారీ ఎత్తున రైతాంగం తరలి రాబోతుంది. అయితే ఇవాళ అసెంబ్లీలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే అనేక తప్పిదాలు జరిగినాయి, మొత్తం నీటి నష్టం అంతా అప్పుడే జరిగింది అని చెప్పే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని వీడియోస్ అక్కడ అసెంబ్లీలో ప్రదర్శించింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు ఫేక్ వీడియోలు చూపించింది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, సో కేసీఆర్ గారు ఎటువంటి ఒక కట్టసితోటి ఏం చేశారనేది వీడియో మనం చూద్దాం. వీడియో వాళ్ళు నీళ్లు వదిలితే తప్పు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష, ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. మనకన్నా ఎదుటనే ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తు పెరుగుతూ ఉంటే ఇక నీళ్లు కిందికి ఏమొస్తాయి అన్నది మనమంతా కూడా ప్రశ్నార్థకం, మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో పాపం కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. వాళ్ళ రాష్ట్రం నుంచి అంటే వాళ్ళ బౌండరీస్ నుంచి, మన బౌండరీస్ నుంచి కాదు, వాళ్ళ బౌండరీస్ నుంచి పాపం ఆయన ముందుకు వచ్చి కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఆయనకు కూడా శ్రీశైలంకు నీళ్లు వస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు వస్తాయని, కృష్ణా నాగార్జున సాగర్కి నీళ్లు వస్తే తనకు కూడా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలకు తాను నీళ్లు ఇచ్చే పరిస్థితి తనకు మెరుగవుతుందని, కృష్ణా ఆయకట్ ప్రశ్నార్థకం అయితే గన తనకు సంబంధించిన జిల్లాలు కూడా ఏదైతే ఉన్నాయో మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఈ అన్ని జిల్లాలకు కూడా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. జస్ట్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఎవరు వద్దంటున్నారు రాయలసీమకు నీళ్లు? కృష్ణానదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి.
మేము తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకుంటున్నాము, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పారు. రాయలసీమ కరువు ప్రాంతము, వాళ్ళకి నీళ్లు రావాలి తప్పకుండా, అది న్యాయం, మీరు తెచ్చుకోండి, మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తామని చెప్పి. సో అది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటైతే, చూపించింది అసెంబ్లీలో మరొకటి. అప్పుడు కేసీఆర్ గారు కూడా మాట్లాడిన వీడియో కూడా మనం చూసాం. ప్రకాష్ గారు, యాక్చువల్గా రెండో టర్ము గెలిచిన తర్వాత జగన్ ఎప్పుడైతే అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడో, కేసీఆర్ గారితో ఈ నీళ్ల సమస్య ఎట్లా పరిష్కారం కావాలనే దాని మీద ఆయన చర్చకు వచ్చాడు. 3 సార్లు జరిగినాయి భేటీలు. 1 జూన్లో జరిగింది, 1 సెప్టెంబర్లో జరిగింది, 1 నవంబర్లో జరిగింది. ఈ 3 సార్ల భేటీలో ఫైనల్గా వాళ్ళు తేల్చింది ఏంటంటే, కృష్ణాలో నీళ్లు చాలవు, మన ప్రాజెక్టులు అన్నిటికీ నీళ్లు సరిపోవు, కాబట్టి గోదావరి నీళ్లతోని ఈ శ్రీశైలం ఆయకట్టు ఏదైతే ఉన్నదో, అంటే శ్రీశైలం మీద ఆధారపడి ఉన్న ఆయకట్టులో పోతిరెడ్డిపాడు కింద ఉన్న తెలుగంగ కావచ్చు, గాలేరు నగరి, హంద్రీనీవ, వెలిగొండ వెలుగోడు, ఇట్లాంటి ప్రాజెక్టులకు అన్నిటికీ ఒక 300 TMCలు కావాలి వాళ్లకు. అది 300 TMCల నీళ్లను గోదావరి నుంచి మీరు తెచ్చుకోండి. గోదావరి నుంచి తెచ్చుకున్నట్టయితే మీకు కృష్ణా నీళ్లు తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు. ఇలా నికర జలాలు కాదు ఇవి, ఎప్పుడు వరద జలాలే. అయితే అల్మట్టివాడు ఎత్తులేపుకున్నట్టయితే మనకు నీళ్ళే రావు, మాకు నీళ్ళు రావు, మీకు నీళ్ళు రావు, కాబట్టి ఉన్న నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకుందాము, మేము మీకు సహకరిస్తాము అని చెప్పి మొదటి మీటింగ్లో అనుకున్న తర్వాత, రెండో మీటింగ్లో కొన్ని ప్రపోజల్స్తో ఇంజనీర్లు వచ్చారు, మీటింగ్ అయ్యేసరికి 5 ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారైనాయి డిపిఆర్లు. ఈ 5 ప్రతిపాదనలను ఈ ఇంజనీర్లు తీసుకొచ్చారు, ఆంధ్ర తెలంగాణ ఇంజనీర్స్. వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని తయారు చేసి 2 ముఖ్యమంత్రుల ముందు పెట్టారు. పెట్టినప్పుడు ఆయన గోదావరి నీళ్లను ఎట్లా తీసుకురావాలనే దాని మీద చర్చ జరిగింది. తర్వాత జగన్ ఏం చేసిండే, చంద్రబాబు విమర్శలు స్టార్ట్ చేశాడు. ఆ తెలంగాణ భూభాగం నుంచి నీళ్ళు వచ్చినట్టయితే కేసీఆర్ వాటిని రానియాడు, నాగార్జున సార్ నుంచే డైవర్ట్ చేసుకుంటాడు, మన డబ్బులతో వాళ్ళకు నీళ్లు చూడ అవుతుందని చెప్పి విమర్శ చేసినాక, తెలంగాణ భూభాగంలోంచి రాకుండా పోలవరం నుంచి నేరుగా శ్రీశైలంకు నీళ్ళు ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది వాళ్ళు ఒక వ్యాపకోత్సవం ఒక రిపోర్ట్ చేయించుకున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ. అది కూడా కాదని, అదే ఇదంతా సీక్వెన్స్ చూసినట్టయితే నవంబర్ దాకా చర్చలు జరిగినాయి, జనవరి ఫిబ్రవరిలో వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చింది, అది కూడా కాదని ఏప్రిల్ మే నాటికి రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. దానికి మన ఆమోదం లేదు. కేసీఆర్ గారు డే 1 నుంచి వ్యతిరేకించారు. ఆయన ఆ లెటర్ రాయడం కాదు, 5 ఆగస్టున అపెక్స్ కమిటీ మీటింగ్ పోలేదు, టెండర్లను అడ్డుకోవడం ఇష్టం లేకనే అని చెప్పారు కదా. 31 జూలై కేఆర్ఎంబి వాటి మీద స్టే ఇచ్చింది, మీరు ఎవరు కూడా ముందు పోవద్దు, సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు టేకప్ చేయొద్దు అని చెప్పి. దాన్ని అడిగింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వమే కదా కేఆర్ఎంబి నిలదీసింది. తర్వాత సుప్రీంకోర్టు బెయిల్, 5వ తారీఖు అపెక్స్ కమిటీ మీటింగ్ రోజే సుప్రీంకోర్టులో విచారణ స్వీకరించారు ఇదే పిటిషన్ని. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడింది కేసీఆర్ గవర్నమెంట్ కదా. అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇవాళ సందర్భం ఏంది ఆ వీడియో క్లిప్ అంటే, కేసీఆరే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టమన్నాడు, ఇది ప్రగతి భవన్లో తయారైంది నీళ్ళు, అందుకే జగన్ ఇక్కడ నుంచి తీసుకుపోవడానికి కేసీఆర్ మద్దతు ఉన్నది, ఆంధ్రకు తెలంగాణ నీళ్ళని దోచిపెడుతున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తాడు. వాటికి అనుకూలంగా, తన వాదనలకు అనుకూలంగా ఆ జగన్ గారు మాట్లాడిన దానిలో, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన దానిలోకి వెళ్ళి ఆ క్లిప్స్ను ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసి ముందు మాట్లాడింది తన ప్రాంతం నుంచి పరిధి నుంచి. అయితే ఇక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, అది నమ్మేటట్టు ఉండాలి, ఏదైనా దొంగతనం చేసినా కూడా నమ్మేటట్టు ఉండాలి. ఆ దొంగ పని చేసినవి కానీ జగన్ మాటలల్లో స్పష్టంగా ఉంది, తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి తెలంగాణ బౌండరీలోకి వెళ్ళి మన రాష్ట్రం నుంచి కాదు, మన సరిహద్దు కాదు అని చెప్పిండు కదా. కృష్ణా నీళ్లను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వాళ్ళు మళ్ళిస్తున్నది తెలంగాణ భూభాగంలోకి వెళ్ళి మళ్ళిస్తుండ్రు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, గోదావరి నీళ్లను కేసీఆర్ తీసుకుపోమన్నాడు, కేసీఆర్ బయటలో కూడా మీరు చూపెట్టారు. అది కప్పిపుచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ మొదలుపెట్టమన్నాడు, ఈ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టింది కేసీఆర్ అని చెప్పి ఆయన మీద బురద తల్లడానికి ఆ క్లిప్ ఉపయోగించుకున్నారు. అది సరిగ్గా కత్తిరించక, అయితే ఆ క్లిప్లో కూడా జగన్ చెప్పింది స్పష్టంగా ఉంది, తన భూభాగంలో నుంచి, తెలంగాణ భూభాగంలో నుంచి, తన బౌండరీ నుంచి అని కూడా అన్నాడు. తన బౌండరీ నుంచి వచ్చేది ఏంటిది? గోదావరి, కృష్ణా కాదు కదా. రాయలసీమ ఎత్తిపోతల పథకం మన భూభాగంలోకి వెళ్ళి తీసుకుపోతా అలా వాళ్ళు కర్నూలు జిల్లాలో ఎత్తిపోతల పథకం పెట్టుకున్నారు, అది వాళ్ళ భూభాగం, అది దానికి దీనికి సంబంధం ఏమున్నది అసలు? అంటే కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఆ క్లిప్పింగ్ చూపెట్టాలనుకున్నారు, కానీ దొరికిపోయింది, అందులో సెల్ఫ్ గోల్ అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఇవాళ వాళ్ళు ఎన్ని అయితే అబద్ధాలు చెప్పాలని చూసిందో హరీష్ రావు గారు చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధాలు.
అందుకే ఇవాళ ఏంటంటే రేపు నల్గొండ మీటింగ్ ఉంది, వాళ్ళ దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి తీర్మానం హడావిడిగా తీర్మానం పెట్టారు. ఆ తీర్మానంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అదే అంతా అయిపోయినాక ఇప్పుడు తీర్మానం చేస్తే మరి ప్రయోజనం ఉంటుందా ఏంటి? అక్కడ ఒప్పుకొని అంగీకారం తీర్మానానికి ఏమన్నా సార్థకత ఉంటుందా? ఎందుకంటే కేసీఆర్ గారు బోర్డుకు అప్పయప్పం అనలే, ఈ కండిషన్స్ మీద అప్పయప్తం అన్నాడు. మా వాటా మాకు తేలాలే, ఈ మా వాటా మాకు తేలాలే, తర్వాత జ్యూడిక్షన్ డిసైడ్ కావాలి, దాని ప్రోటోకాల్స్ డిసైడ్ కావాలి, ఇవన్నీ అట్లా పెట్టేసి తీర్మానం మేము అప్పయప్పం తీర్మానం చేసినా నువ్వు రేపు అప్పయప్పాల్సిన పరిస్థితి వస్తుంది కావచ్చు. ఇవన్నీ వాటా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? రేపు మనం మనం అన్నది కండిషన్ ఏంటంటే ప్రీ కండిషను, ఎప్పుడైనా రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బోర్డులు అనేటివి ఉంటాయి, బోర్డుల నియంత్రణ ఉంటుంది, మనం రాజ్యాంగంలోనే రాసింది అది. రాష్ట్రాల విభజన సందర్భంగా అంతర్రాష్ట్ర నదుల మీద వివాదాలు వచ్చినప్పుడు బోర్డుల పరిధిలోకి వస్తాయి ప్రాజెక్టులు. కానీ వీళ్ళు దుర్మార్గంగా రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఏసీలో మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆ ప్రభుత్వం ఏదైతే ఆమోదించి తెలంగాణను ఇచ్చిందో ఆ చట్టంలోనే కదా వీటికి రూపకల్పన చేసింది, వాళ్ళే చేశారు కదా. చేసినప్పుడు ఏం చేశారంటే బోర్డులలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకే ఎక్కువ సంఖ్యలో ఉండేటట్టు పెట్టారు. నామమాత్రంగా ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల ప్రతినిధులు నామమాత్రంగా ఉంటారు, వాళ్ళ కంట్రోల్. దాన్ని మోడీ గారు చాలా ఉపయోగించుకుంటున్నాడు. ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య తగదా పెట్టించి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆంధ్రాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ గారు సహాయం తీసుకోవాలి, కానీ కేసీఆర్ మీద బురద తల్లే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏమున్నది? రెడ్డిగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రాన్ని కేఆర్ఎంబీకి అప్పగించడానికి నిరసిస్తూ రేపు చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. సో కేసీఆర్ గారు పిలుపుని అందుకొని రేపు రైతాంగం అంతా తరలి రాబోతోంది, తమ నిరసన వ్యక్తం చేయబోతోంది చెలో నల్లగొండ సభ ద్వారా. చెలో నల్లగొండకు పిలుపునిచ్చింది రేపు బీఆర్ఎస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, కృష్ణా మా పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. కేఆర్ఎంబీకి రాష్ట్ర కృష్ణా ప్రాజెక్టుల్ని అప్పగించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సో దీంతో హడావిడిగా ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది కేఆర్ఎంబీకి మేము అప్పగించమని. ప్రసమణతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం రాజేష్ గారు, అక్కడ ఉన్నటువంటి చిరకాల మిత్రులు ఉద్యమ సహచరులు ప్రకాష్ గారు కూడా నమస్కారం. నమస్తే అండి నిరంజన్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఇవాళ తీర్మానం చేశారు కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పగించామని. రేపు బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద సభ తలపెట్టింది కృష్ణ ప్రాజెక్టులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి. సో ఇవాళ చేసిన తీర్మానం ఏంటి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ఇంత హడావిడిగా తీర్మానం చేసినంత మాత్రాన జరిగేది ఏంటి అని ప్రభుత్వం భావిస్తుంది. సో దాంతోపాటుగా రేపు నల్గొండ సభ గురించి చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? మొన్న జనవరి 17వ తారీఖు నుంచి వరుసగా జరుగుతూ వచ్చినటువంటి పరిణామాలన్నీ చర్చలన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తనను తాను కాంట్రడిక్ట్ చేసుకుంటున్నది, తనను తాను విభేదించుకుంటున్నది. నిన్నదాకా ఏం మాట్లాడింది? లేని అబద్ధాన్ని పెట్టి కేసీఆర్ అంగీకరించిండు, కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది. గతంలో ఇచ్చినటువంటి 2015 జూన్ 19 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్హాక్ అలాట్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ అని క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా అది కేవలం ఆ సంవత్సరానికి మాత్రమే వర్తించేటువంటి తాత్కాలిక ఏర్పాటు, శాశ్వతంగా కృష్ణలో నీళ్లు ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంపిణీ జరిగే వరకు ఇది టెంపరీ, ఇది కూడా 1 ఇయర్ కోసమే, ఈ లోపలనే మీ శాశ్వత పంపకం అవుతుంది అనేటువంటి దృష్టితో ఆనాడు వాళ్ళ అరేంజ్మెంట్ అడ్హాక్ అరేంజ్మెంట్ చేశారు. దీంట్లో ఈ మన రాష్ట్రమో ఇవ్వడం అంగీకరించడమో విభేదించడం అంశం లేదు. పంపిణీ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ కరెంట్ ఇయర్ మీకున్న ప్రాజెక్ట్స్ కి మీకున్న రిక్వైర్మెంట్ కి ఈ రకంగా వాడుకోండి అని చెప్పి కేంద్రం ఆనాడది ఆదేశించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తూ రావడం దురుద్దేశంతో నీటి పంపిణీ కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కట్లు కలిగేయడము, అవతల ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణలో ఉండేటువంటి నీళ్లు తక్కువ కాబట్టి ఉన్న నీళ్లు వాళ్ళ ప్రాజెక్టులకే సరిపోయేటువంటి విధంగా వాళ్ళు ఆశపడడం ప్రతి సంవత్సరం. మనం మంచినీళ్లు తీసుకున్నా, జల విద్యుత్ చేసినా, లేకుంటే మనం పలము రంగాడి కట్టుకున్నా, ఇంకోటి చేసినా, ప్రతిదానికి వాళ్ళు నిత్యం అభ్యంతరాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ప్రెషర్ మౌంట్ చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే కృష్ణా ప్రాజెక్టులను మీ పరిధిలోకి తీసుకోండి అని. దీని మీద ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఒకనాడు మాట్లాడలే, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడలే.
ఇక్కడ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడలే, కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది లేదు, మాట్లాడింది లేదు, వైఖరి చెప్పింది లేదు. ఇది ఒక అంశం. మొన్న ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ గారి ప్రభుత్వం వచ్చినాక 17 జనవరి నాడు స్పష్టంగా రెండు రాష్ట్రాల అధికారులు పోయి గుడిగా సంతకాలు పెట్టించినారు. అది మనం గుడిగా పెట్టినారనడం కంటే కూడా తెలంగాణలో ఉండేటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం, ప్రజల పట్ల కన్సర్న్ లేకపోవడం అనేటువంటి దానికి ఒక తార్కాణం. ఇంత గంభీరమైనటువంటి విషయంలో 9 ఏళ్లుగా ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి పోకుండా, కేఆర్ఎంపీ పరిధిలోకి పోకుండా స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ కాపాడుతూ వచ్చినటువంటి కేసీఆర్ సర్కారు ఒకవైపు, మీరు వచ్చిన 2 నెలలు కూడా వెళ్ళకముందే ఆ ప్రాజెక్టులు అంగీకరించి కేఆర్ఎంపీ పరిధిలోకి పోవడానికి అంగీకరించినటువంటి వైనం మనం చూస్తున్నాం. మొదటి రోజు ఏమన్నారు, 17వ తారీఖు నాడు రాగానే 18వ తారీఖు నాడు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు గారు ప్రెస్ మీట్ పెట్టినారు, పెట్టి చెప్పినారు దీని మీద వ్యవహారం అంతా చెప్పినారు. అప్పటికి మినిట్స్ కాపీ మన చేతికి రాలే. 18 జనవరి నాడు మినిట్స్ కాపీ మన చేతికి రాలే హరీష్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. 19th నాటికి మన చేతికి వచ్చినాయి. నేను 19th నాడు ప్రెస్ మీట్ పెట్టినాను, ఎలాబరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లోకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకుండా రాష్ట్ర ప్రయోజనాలను ఎట్లా తాకట్టు పెడతా ఉంది, మొత్తం కృష్ణార్పణం చేసింది కృష్ణానది ప్రాజెక్టులను, తద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది, ప్రజల జీవితాలు ప్రశ్నార్థకమవుతాయని చెప్పి చాలా గంభీరంగా చెప్పినాం. అప్పుడు మేల్కొని మంత్రి, కాంగ్రెస్ నీటిపారుదల మంత్రి గారు ఏమంటారు, అధికారులు ఏదో పెట్టొచ్చింటారు సంతకాలు, కానీ మేము ఒప్పుకోలేదు, అధికారులు పెట్టినా సరే మళ్ళీ మేము ఉత్తరం రాస్తామని మాట్లాడతాం. చిన్నపిల్లలు అట్టలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేటువంటి గాంభీర్యం ఇదేనా? అది ప్రాజెక్టుల కోసం, అది కూడా నీటిని కేంద్ర బిందువు చేసుకుని ఏర్పడేటువంటి రాష్ట్రం తెలంగాణ. ఈ నీటిని కేంద్ర బిందువుగా చేసుకుని ఆనాడు మనల్ని కలుపుకున్నారు. ఉద్యమం అనేది ఒక ఫలితం దిశగా వెళ్ళిందంటే దానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది. అటువంటి నీళ్లకు మళ్ళీ ఇవాళ సమస్య వచ్చింది కాబట్టి రేపు నల్గొండ సభ సాక్షిగా ఒక ఉద్యమ స్వరూపం దిశగా మళ్ళీ కేసీఆర్ గారి ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది అన్నటువంటి ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. కృష్ణానది జలాల సద్వినియోగం లేకుండా, వినియోగం లేకుండా ఈ జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాలకు భక్తదేరు లేదు. ఇప్పుడు ఒక కుదుట పడింది పాలమూరు, ఇప్పుడు కుదుట పడింది నల్గొండ. ఇక ఈత పాలమూరు రంగారెడ్డిని కూడా మిగిలిపోయినటువంటి కొద్దిపాటిని పూర్తి చేసుకుంటారంటే 1200 లక్షల ఎకరాలకు తాగునీళ్లు, 1270 గ్రామాలకు మంచినీళ్లు, ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ లాంచ్ చేసి రెడీగా చేసి పెట్టినాం. ఈ టైంలో నీటి కేటాయింపుల మీద దృష్టి పెట్టకుండా, శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేయకుండా, నిర్దిష్ట కాల వ్యవధిలో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేటట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకుండా, ఇవన్నీ విస్మరించి గుడిగా సంతకాలు పెట్టి వచ్చి ప్రాజెక్టులను ఆమోదించి ఈరోజు రాష్ట్ర శాసనసభలో మనం సభను తలపెట్టి మనం అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం. మనం ఒక కాంగ్రెస్ మీదనే ఎక్కుపెట్టలే బాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి నీటి వాటా తేలాలి. అది కూడా 6 మాసాల లోపల ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువరేటట్లు, వెలువరించేటట్లు చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇచ్చినా మనం ఇచ్చిన నినాదమే. మన వైఖరి అది, మన ఏదో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం పోయేది కాదు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రయోజనం. కాబట్టి వీళ్ళు అఖిల పక్షాన్ని పిలవలే, ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవలే, ఏం చేద్దామని సంప్రదించాలి, ఏమి చేయకుండా గుడ్డిగా పోయి సంతకాలు పెట్టొచ్చి విమర్శలు వచ్చినాక వీళ్ళు ఇంత యథాలాపంగా ఇంత క్యాజువల్ గా ఉన్నారనే సంగతి రాష్ట్ర ప్రజలకు అర్థం కాగానే ఈరోజు హడావిడిగా శాసనసభలో పోయి ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టి ఈరోజు తీర్మానం చేస్తారు. ఇది ఎట్లా? ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనం నెరవేరాలని చాలా బలంగా కోరుకుంటా. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చేసే పని అమలు కావాలని కూడా నేను ఆశిస్తా కోరుకుంటా, ఒక రైతుగా, మాజీ రైతుల మంత్రిగా, ఈ రాష్ట్ర పూర్వ మంత్రిగా. కానీ ఒక అంశం ఉంది ఇక్కడ, రేపు కేంద్ర ప్రభుత్వం మీరు సంతకాలు చేసిపోయి అవతల పోయి తీర్మానం చేస్తే దానికి ఏం చట్టబద్ధత ఉంది అని ప్రశ్నిస్తే వీళ్ళ జవాబు ఏంటండి? శాంక్టిటీ ఏముంటుంది? సంతకాలు చేసే ముందు ఆలోచించాలి కదా. ఇంత 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 క్యాజువల్ ఉంటుందా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల హక్కులకు సంబంధించి? అందువల్ల కాంగ్రెస్ ఏనాడైనా కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు పట్టని పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కట్టుబడి లేదు. వాళ్ళు సాధారణ పరిపాలన మాత్రమే. వాళ్ళకు పరిపాలన మీద, రాజ్యం మీద, రాజ్యాధికారం మీద ఉండేటువంటి మక్కువ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతి మీద, ప్రయోజనాల మీద లేదు.
ఉండే ఉంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ 30 అందుకని రేపు తలపెట్టినటువంటి సభ మరొక మారు తెలంగాణ యావత్తు తెలంగాణను ఉద్యమ బాట పట్టించడానికి సన్నాహక సభగానే మేము చూస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు, రేపు పాలమూరులో అవుతుంది, రంగారెడ్డిలో అవుతుంది, ఈ సభల పరంపర కొనసాగుతుంది. మరోసారి ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తూ ముందుకు పోవడమే ఇవాళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. కేవలం ఒక నార్మల్ గా వాళ్ళు క్యాజువల్ గా పరిపాలకులు మాత్రమే తప్పించి ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టవు అనేది నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాంతోపాటుగా రేపు జరగబోతున్నటువంటి సభ మరోసారి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ గుర్తు చేయబోతుంది, రగిలించబోతుంది అనేది వారు చెప్తున్నారు. రేపు బీఆర్ఎస్ చెలో నల్లగొండకు పిలుపునిచ్చింది. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చెలో నల్లగొండకు పిలుపునిచ్చింది. అయితే చెలో నల్లగొండ పిలుపు ఉన్న నేపథ్యంలో రేపు భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించింది. తీర్మానం చేసింది అసెంబ్లీ కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు అంటూ. బట్ రాష్ట్ర ప్రజానీకం అయితే దాన్ని విశ్వాసంలోకి తీసుకోవట్లేదు. ఢిల్లీలో అన్ని చోట్ల అంగీకరించి వచ్చి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తీర్మానం చేస్తే ఏంటి ప్రయోజనం అనే ప్రశ్నలు రాష్ట్ర రైతాంగం వేస్తోంది. ప్రకాష్ గారు, ఇవాళ అసెంబ్లీలో కొన్ని వాళ్ళు లేవనెత్తారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. 2015లో 299:512, సో దానికి ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఒక ప్రశ్న. తర్వాత కృష్ణా బేసిన్ తెలంగాణలో 68% ఉంటే 50% అనేది దానికి ఎందుకు అన్నారు అనే కొన్ని ప్రశ్నలు లేవదీసింది. అయితే దీని మీద అవగాహన లేక మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. ఒకసారి ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో బచావత్ ట్రిబ్యునల్ మనకు కొన్ని నీళ్ళు ఇచ్చింది, వాళ్ళకు కొన్ని నీళ్ళు ఇచ్చింది. ఆ వాటా అనేది మళ్ళీ ట్రిబ్యునల్ వాటా తేల్చేదాకా అదే అమల్లో ఉంటుంది. మనకు ప్రాజెక్టుల వారీగా ఫస్ట్ కేటాయింపులు చేశారు, తర్వాత మొత్తం రాష్ట్రానికి 811 రీజనరేటెడ్ వాటర్తో కలిపి 11 టీఎంసీలు అదనంగా చేసి 811 టీఎంసీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రాజెక్టుల వారీగా నీళ్లను కేటాయించినప్పుడు 275 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. తర్వాత మనం బీమాకు అదనంగా ఇంకొక 20 టీఎంసీలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇందాక చెప్పినట్టుగా. అందుకే ఇప్పుడు మళ్ళీ మనము ఎందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా కొత్త ట్రిబ్యునల్ వేయాలి అని అప్పుడు సెక్షన్ 3 కింద మనము ఒక అప్లికేషన్ ఇచ్చాం. ఏమనంటే మాకు కొత్త ట్రిబ్యునల్ వేయండి, మాకు అన్యాయం జరిగింది నీళ్ళల్లో, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కృష్ణా నీళ్ళల్లో, కాబట్టి మేము 68% ఉన్నాం, మాకు నీళ్ళల్లో కనీసం 35% కూడా రాలేదు, కేవలం 32% ఉన్న ఆంధ్ర ప్రాంతానికి 60% పైన నీళ్లు పోతున్నాయి, మాకు న్యాయమైన వాటా రావాలి. రెండవది మాది 100% బేసిన్లో ఉంది, కానీ బయట నీళ్లు తీసుకుపోతున్నారు, పెన్నార్ బేసిన్కి నెల్లూరు దాకా తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి బేసిన్ బయటికి నీళ్లు పోవడాన్ని మనం అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో వాటా డిసైడ్ చేయాలని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక 1 ఇయర్ దాకా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితిలో సుప్రీంకోర్టు పోయినాం. రేపైనా కూడా అంటే వాళ్ళు మళ్ళీ అపెక్స్ కమిటీ 2వ సమావేశం 2000 జరిగింది, జగన్ అటెండ్ అయ్యిండు దానికి. అయినప్పుడు కేసీఆర్ గారు ఇదే విషయం మీద ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది సబ్జుడిస్ అవుతుంది, మీరు పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పారు. ఆ విత్డ్రా చేసుకుంటే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు, మొన్న చేసింది ఎలక్షన్ల ముందు 6 మొన్న రిఫర్ చేశారు. ట్రిబ్యునల్ వాటర్ తేల్చేదాకా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆడ బోర్డు ఉన్నా ఇంకోటి ఉన్నా అదే కంటిన్యూ అవుతుంది. అయితే మనం ఏమన్నామంటే కనీసం మాకు 1 సంవత్సరానికి మేము మీకు సంతకం పెడుతున్నాము, కనీసం 50% అన్న పంచుకుందాం. ఎందుకంటే ఇంజస్టిస్ జరిగింది తెలంగాణకు, ప్రత్యేక రాష్ట్రం అయినాక కూడా ఈ ఇంజస్టిస్ కంటిన్యూ కావాలన్నా మీరు కొంచెం ముందుకొచ్చి మీరు ఒక నిర్ణయం చేయండి, వచ్చే నీళ్ళల్లో 50% దానికి కేఆర్ఎంబీ ఒప్పుకోలేదు. మనకు వేరే రెమెడీ లేదు. ఇప్పుడు 1 ఇయర్ వరకు కదా, 1 ఇయర్ వరకు అని ఫస్ట్ సంతకం పెట్టాం, కానీ ప్రతి సంవత్సరం కూడా అదే నిర్ణయం అవుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ట్రిబ్యునల్ తీర్పు చెప్పేదాకా మీకు తెలంగాణ నీళ్ళల్లో వాటా ఇచ్చేదాకా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేదాకా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుంది అనేది బోర్డు చెప్తా ఉంది. మనం కోర్టుకు పోయినా కూడా ఇంతకంటే రెమెడీ అయితే ఏం రాదు. ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి కూడా ఇన్ని ప్రశ్నలు ఇవాళ అసెంబ్లీలో వేశారు కదా, రేపు వాళ్ళు కూడా బోర్డు మీటింగ్లో దానికే ఒప్పుకోవాల్సి వస్తుంది, వేరే మార్గం లేదు. కనీసం 50-50 వాళ్ళు కూడా తేలేరు. ఎందుకంటే బ్రజేష్కు ఇద్దరం కలిసి కొట్టాల్సింది ఏంటంటే ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు కాబట్టి తొందరగా మీరు మాకు వాటా ఇవ్వాలి, మాకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి
ఇద్దరం కలిసి కొట్లాడేది పోయి బురద బట్ట కాల్చి మీదేసే పద్ధతిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ప్రయత్నం చేశారు. అది కేసీఆర్ చేసిన తప్పు కాదు. అక్కడ బ్రజేష్ కుమార్ తీర్పు ఏదైతే వచ్చేదాకా ఇదే పద్ధతి కొనసాగుతుంది. మనం సంతకం పెట్టినా పెట్టకపోయినా మనం ఎంత అరిచినా కూడా అది అరణ్య రోజున అవుతుంది తప్ప వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ తీర్పు నెక్స్ట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా అమల్లో ఉంటుంది. దాని ప్రకారం అంతకంటే నీళ్ళు ఇయ్యరు వాళ్ళు. మనం ట్రై చేసాం, వాకౌట్ చేసాం, నిరసన చేసాం, మేము మీటింగ్కి రామని చెప్పాం. రవిత్ కుమార్ గారు వాకౌట్ చేసి వచ్చారు. ఎంతసార్లు ఎన్ని అరిచి గీపెట్టినా కూడా ఒక చుక్క నీరు కూడా ఎక్కువ వేయడానికి బోర్డు సిద్ధంగా లేదు. ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే ఉన్నదో అది ఇప్పటికి అమలవుతూ ఉంది. నెక్స్ట్ తీర్పు వచ్చేదాకా అదే అమలవుతుంది. రేపు చేస్తారా వీళ్ళు? అంతకంటే ఎక్కువ నీళ్ళల్లో వాటర్ తేగలుగుతారా? అంటే కొన్ని విషయాలల్ల కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని తీర్పులు మనల్ని బైండ్ ఓవర్ చేస్తాయి. కేసీఆర్ గారు ఎక్కడ ఒక సంవత్సరం కోసం తాత్కాలికంగా సంతకం పెట్టారు తప్ప కంటిన్యూగా ఇదే కావాలో మాకని చెప్పలేదు. ప్రతిసారి కూడా గొడవ చేస్తూనే ఉన్నాడు. అంటే ప్రభుత్వం తరఫున అక్కడ రిప్రజెంట్ చేసేవాళ్ళు అడుగుతూనే ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు బాగా 9 ఏళ్ళు ఆలస్యం చేసి మొన్న రిఫర్ చేశారు 6 అక్టోబర్. అంటే ఇవాళ నీళ్ల మీద వాళ్ళు అవగాహన పెంచుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి. అంటే ఇవాళ అసెంబ్లీలో 2 వర్షన్స్ ఉన్నారు. అంటే ప్రభుత్వం లేవ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించిందో చూసారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు గారు కూడా దానికి ఆధారాలతో సహా ఎటువంటి వివరణ ఇచ్చారో ప్రజలు చూశారు. ప్రజలకి ఆలోచన స్పష్టత ఎంత ప్రకాష్ గారు? ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పాడు. వాస్తవాలనే పేరుతోనూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. అవన్నీ అవాస్తవాలు అనేది హరీష్ రావు గారు సమర్థవంతంగా ఆయన ఎత్తి చూపి ఒక్కొక్కటి నిరూపించారు. ఆయన మాట్లాడే అవకాశం ఇస్తే కదా, కనీసం 6 మంత్రులు ఒక్కొక్కరు 4-5 సార్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనీసం 1 డజన్ పైన అడ్డుకున్నాడు. గంటన్నరసేపు హరీష్ రావు గారు మాట్లాడాలనుకుంటే కనీసం 20 సార్లు మంత్రులు అడ్డుకున్నారు ఆయన. పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడతాడు, వెంకటరెడ్డి గారు లేచి మాట్లాడతారు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు లేచి మాట్లాడతారు, జూపల్ కృష్ణారావు గారు లేచి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు సైడ్ కామెంటరీ చేస్తారు, మధ్యలో మైక్ తీసుకొని కేసీఆర్ గారిని సందర్భం లేకుండా కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టిండు ఆయనే. దీని దానికి సంబంధమే లేదు. ఆడ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పడం చేతగాక కేసీఆర్ గారు సభలో ఎందుకు లేరని ప్రశ్నిస్తాడు. అంటే ఈయన తెలివిలేని వాళ్ళ ముందట కేసీఆర్ లాంటి వాడు వచ్చి కూసోవాలనా? ఇద్దరికి తెలివిలేదు. ఆడ మాట్లాడిన వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళ తప్పు కాదు, పెంచుకోవాలి. ముఖ్యమంత్రి కాగానే అన్నిటి మీద అవగాహన ఉంటుందని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అవగాహన పెంచుకోవాలి, పెంచుకొని మాట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు, కానీ అవగాహన పెంచుకొని ఆయన నోట్లకెళ్ళి అవాస్తవాలే వస్తాయి, అబద్ధాలే వస్తాయి. ఒప్పుంటే తప్పేమున్నది? అది ఆయన మీద తోసేశారు, మురళీధర్రావు గారి మీద. వీళ్ళు చేసిన తప్పులకు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఈఎన్సీ గారిని అవమానిస్తూ మాట్లాడారు. ఆయన పాపం 70 ఏళ్ల వయసులో కూడా రాత్రి పగలు కష్టపడి ప్రాజెక్టుల దగ్గర పోయి ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ వచ్చాడు. ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఏ బీఆర్ఎస్ ఏజెంట్ అన్నట్టుగా మాట్లాడడం, ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసింది ఓకే, బట్ ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఇవాళ తీర్మానం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము మళ్ళీ ఇప్పుడు ఒప్పుకోమంటే వాళ్ళ దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? ఒక పాయింట్. ఒకవేళ తీసుకోకపోతే యాజ్ ఇట్ ఈస్గా కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణ ప్రాజెక్టులు వెళ్తే కనుక ఏం ఎగ్జాక్ట్గా నిజానికి ఏం జరుగుతుంది తెలంగాణ? ఇప్పుడు రేపు మళ్ళీ వాళ్ళు ఒక లేఖ రాయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ తీర్మానంతో పాటుగా. మా వాళ్ళు అక్కడ ఏం సంతకాలు పెట్టినా కూడా ఇక్కడున్న పరిస్థితిని బట్టి మేము ఇయ్యదలుచుకోలేదు, మేము ప్రాజెక్టులను అప్పచెప్పాము, మా వాటా తొందరగా తేల్చండి, తేల్చి దీనికి శాశ్వతంగా ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి ప్రతిపక్షాన్ని అఖిలపక్షాన్ని కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రం దగ్గర రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఉంటుంది. కానీ వీళ్ళ ఈ పిల్లి మొగ్గలేయడము, అపవాదులన్నీ కేసీఆర్ మీద తోసేయడం ఇదైతే ఎవరు క్షమించారని తప్పిది. రేపు కేసీఆర్ గారు ఖచ్చితంగా గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడే కాదు రాజేష్ గారు, ఇది మొదటి అడిగే ఇది. ఈ నీళ్ళ మీద వాళ్ళు పిల్లి మొగ్గలు వేయడం కానీ, వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి బీఆర్ఎస్ మీద అపవాదులు వేయడం కానీ ఇది కొనసాగుతుంది. వాస్తవంగా వాళ్ళకి ఈ ప్రాజెక్టుల మీద మమకారం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందాక నిరంజన్ రెడ్డి గారు అన్నారు, కేసీఆర్ గారు జలదృష్టంలో పార్టీ పెట్టిన రోజు చెప్పారు తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, తిరిగి పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో మళ్ళీ అధికారంలోకి వచ్చి మరోసారి సర్వనాశనం. అధికారంలోకి వచ్చినటువంటి 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపై అధికారాన్ని కోల్పోయింది. సో దీన్ని నిరసిస్తూ రేపు చెలో నల్లగొండకు బీఆర్ఎస్
అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. సో ఈ పిలుపును అందుకొని రేపు సభను గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారు రైతాంగం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రేపు సభ ఏర్పాట్లు ఎట్లా సాగుతున్నాయి, సభకు ఎట్లా తరలి వస్తారు రైతాంగం ప్రజలు అని అనుకుంటున్నారు, బీఆర్ఎస్ ఎట్లా అంచనా వేస్తోంది? తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. సమరశంఖ పూరించారు ఉద్యమ నేత కేసీఆర్ గారు. రేపు స్వయంగా నల్గొండకు వచ్చి కృష్ణానది జిల్లాలో జరిగినటువంటి అన్యాయం పైన పిడికిలు బిగించబోతా ఉన్నారు. ఈ మేరకు భారీగా సభ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చెలో నల్గొండ పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభ ప్రస్తుతం మన వీడియోస్లో చూస్తూ ఉన్నాం. సర్వాంగ సుందరంగా విద్యుత్ కాంతిలో వెలిగిపోతూ ఉంది. రేపు 3 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కృష్ణానది జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబికి ఏ విధంగా అప్పచెప్పారు, ఏ విధంగా అన్యాయం జరగబోతోంది, సాగర్ ఎడమ కాలువ అంతా కూడా ఏ విధంగా ఎడారిగా మారబోతున్నటువంటి ఒక ప్రమాదానంతా కూడా విడమర్చి చెప్తారు కాబట్టి, దిశానిర్దేశం చేస్తారు కాబట్టి, ఎక్కడికక్కడ రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు, సామాన్య ప్రజలు తరలి వస్తూ ఉన్నారు, మహిళలకు కూడా ఇప్పటికే తరలి వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సభ నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కాపాడుకుంటున్న ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం చేతిలోకి పోయిన తర్వాత చేసేదేం లేదు. చుక్క నీరు కావాలన్నా కూడా కేంద్రాన్ని బతిమలాడాల్సినటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి వీటన్నిటి పైన జంగు సైరన్ మోగించారు. 2003లోనే కోదాడ నుంచి హాలయ వరకు పాదయాత్ర చేసి తెలంగాణకు దక్కాల్సినటువంటి నీటి వాటాలపైన పోరాటం చేశారు కేసీఆర్ గారు. మళ్ళీ స్వరాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాహకంతో మళ్ళీ అలాంటి పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చిందని కూడా ప్రతి ఒక్క రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సభ విజయాలు చూస్తూ ఉన్నాం. 50 ఎకరాల విస్తీర్ణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కృష్ణానది పరివాహక నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతన్నలు ఇక్కడ తరలిరాబోతున్నారు. ఇది రైతు గర్జన సభలాగా రేపు ఉండబోతోంది, రైతన్నల సభలాగా ఇది ఉండబోతోంది. రైతుల యొక్క కడగలను తీర్చేలాగా, రైతుల హక్కులు సాధించేలాగా, కృష్ణానది జిల్లాలో తెలంగాణ హక్కులను పరిరక్షించేలాగా, మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చేలాగా ఒత్తిడి పెంచేలాగా బీఆర్ఎస్ పార్టీ ఈ సభను ఉపయోగించుకోబోతోంది. ఇక చాలా రోజుల తర్వాత, ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు పాల్గొనేటువంటి మొట్టమొదటి సభ కావడం, ప్రజలు ముందుకు రావడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, అది కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచుకున్నటువంటి సమయంలో ఈ సమస్యపైన పోరాటం చేసేందుకు కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతన్నలు తరలి వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున యువకులు కూడా ఈ సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తాను. దూరపు జిల్లాల నుంచి ఇప్పటికే పాదయాత్రలు కూడా టీఆర్ఎస్వి బీఆర్ఎస్ విద్యార్థులు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా ఎక్కడ చూసినా కూడా సభ గురించే చర్చ జరుగుతూ ఉంది, సభ గురించే ప్రస్తావన జరుగుతూ ఉంది. ఏం చెప్తారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి సూచన చేస్తారు, ఎట్లా పోరాటాన్ని ముందు తీసుకెళ్తారు, కేంద్రం మెడల్ ఎట్లా ఉంచుతారు, కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకాన్ని కూడా ఎట్లా ఉద్యమ రూపంలో ముందు తీసుకెళ్తారు అనేది కూడా కేసీఆర్ గారు ప్రసంగం కోసం చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. సభ అంతా కూడా ఉత్కంఠ రేపు సభ అంతా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేష్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రాము. రేపు ప్రకాష్, రేపు నల్గొండ సభ బీఆర్ఎస్ తలపెట్టింది ఒక అంశం అయితే, దానికి సమ్ న్యూట్రల్, మరి ఏ న్యూట్రల్గానా లేకపోతే దాన్ని కొంచెం తగ్గించడం కోసమగా ఇవాళ ఒక తీర్మానం అయితే ప్రవేశపెట్టబడి తీర్మానం చేసింది. ఇంకోటి రేపు మేడిగడ్డ సందర్శన కూడా పెట్టుకున్నారు. అదే రెండు, ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేని విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, అంటే అవగాహన లేదు కూడా వాళ్ళకు. రెండవది ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారిని పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల ఇంకా ఆయన మీద బదనాములు, నిందలు ఎక్కువ వేయాలి, ఇంకా ఎక్కువ తెలంగాణ ప్రజలలో ఆయన చులకన చేయాలని ఒక ప్రయత్నం చేయబోయి వాళ్ళే చులకన అయింది ఇవాళ అసెంబ్లీలో. ఇవాళ మేడిగడ్డ విషయం కానీ, ఈ కృష్ణా బోర్డు కేఆర్ఎంబి బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పిన విషయం కానీ రేపు కేసీఆర్ గారు మాట్లాడతారు, మేడిగడ్డ విషయం కూడా మాట్లాడతారు ఆయన. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ టైంలో జరిగింది కాబట్టి దాని మీద ఆయన ఒక నిపుణుల కమిటీ విచారణ చేయకుండా తొందరపడి నోరు జారద్దు, ఏం చెప్పాల్సిన పరిస్థితి ఆ రోజు లేకుండే. వాస్తవంగా ఏంటంటే ఈరోజు వరకు కూడా, ఇప్పుడు 60 ఏళ్ళైంది గవర్నమెంట్, 60 రోజులైంది గవర్నమెంట్ వచ్చి, 60 రోజులలో కూడా ఎంతసేపు విజిలెన్స్ పేరుతోని, సిబిఐ విచారణ అనే పేరుతోని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, న్యాయ విచారణ పేరుతోని కాలం గడుపుతున్నారు తప్ప నిజంగా మేడిగడ్డలా ఏం లోపం జరిగింది అనేది ఒక నిపుణుల కమిటీని వేసి దాన్ని పరీక్షించడం లేదు. తేల్చాల్సింది ఎవరు, నిపుణుల కమిటీ. ఇప్పుడు ఎంతసేపు ఏమని ప్రచారం చేస్తారు, అవినీతి జరిగింది, అవినీతి జరిగింది కాబట్టి మేడిగడ్డను నాసిరకమైన పనులు చేసిండ్లు, నిర్లక్ష్యం చేసిండ్లు, కాంట్రాక్టర్ మీద తోయడానికి అవన్నీ చేస్తున్నారు. వాస్తవంగా గోదావరి అనేది చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తుంది, అది ప్రమాదం కూడా జరగవచ్చు. తేల్చాల్సింది ఎవరు, నిపుణులు. ఇప్పటివరకు నిపుణుల కమిటీ లేదు బయట. ఇప్పుడు దేశ విదేశాలలో ఎంతోమంది దాని మీద అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కమిటీ వేయాలి కదా, అది వేయకుండా ఎంతసేపు
కాలయాపన చేస్తూ ఇవాళ నష్టం ఎవరు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇందాక మీరు మాట్లాడుతూ అసలు తెలంగాణను ముంచిందే, తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఆ మాట ఎందుకన్నారు? ఎందుకన్నానంటే ఇప్పుడు ఏడవ నిజాము తెలంగాణను పర్టికులర్గా ఈ నల్గొండ పాలమూరు జిల్లాలు ఎప్పుడు కూడా ఐదేళ్లలో నాలుగేళ్ళు కరువుతో మలమల మాడతాయి. ఎప్పుడు కూడా కరువు జిల్లాలు అవి, వర్షపాతం తక్కువ ఉంటుంది. ఇండియన్ ఇరిగేషన్ కమిషనే 1903లో రిపోర్ట్ ఇచ్చి ఈ రెండు జిల్లాలు అత్యంత కరువు పీడిత జిల్లాలని చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజాం ఏం చేసిండు, అద్భుతమైన ప్రణాళికలు వేశాడు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర కాల్వ, దాంతోపాటు ఏలేశ్వరం ప్రాజెక్టు, ఇవన్నీ కనుక తెలంగాణలో ఈ రెండు జిల్లాలలో వచ్చి ఉంటే 335 టీఎంసీల నీళ్లు పాలమూరుకు నల్గొండకు వచ్చేది. వీటిని రద్దు చేసింది నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం. ఈ రద్దు చేసిన దానివల్ల 50 ఏళ్లకు పైన పాలమూరు బిడ్డలు, నల్గొండ బిడ్డలు, వలస బేళ్ళు. నీలం సంజీవరెడ్డి ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందరెడ్డి కానీ, ఆ తర్వాత వచ్చిన వెంగళరావు కానీ, వీళ్ళందరూ కూడా ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. వాళ్ళు ఈ తెలంగాణను సర్వనాశనం చేశారు. చివరికి ఏమైందంటే పాత ప్రాజెక్టులు శిథిలమవుతున్నా పట్టించుకోలేదు నిజాం కట్టినవి, కొత్త ప్రాజెక్టులు కట్టలేదు. ఉన్న ప్రాజెక్టులలో తెలంగాణకు అన్యాయం చేసే విధంగా నాగార్జున సార్ పేరుతో కట్టింది. ఒరిజినల్ ఏలేశ్వరంలో 161 టీఎంసీలు నల్గొండకు రావాలి. ఇవాళ ఏమైంది, 50-60 టీఎంసీలు కూడా నల్గొండ ఖమ్మం జిల్లాకు కలిపి లెఫ్ట్ కెనాల్ కింద వచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ప్రాజెక్టులన్నీ నాశనం చేసింది వాళ్ళు. బచావ్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణ వాయిస్ వినిపించ కూడా చేసింది వాళ్ళు. హైడ్రోపవర్ ప్రాజెక్టు అయిన శ్రీశైలం ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చి రాయలసీమకు నీళ్ళం పట్టుకపోయింది వాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాక జలయజ్ఞం పేరుతోని నమ్మించి మోసం చేశాడు. నీళ్లు రావని తెలిసి 1000 కోట్లు శ్రీరామ్ సాగర్ 2వ దశ మీద కాలువలు తవ్వడానికి పెట్టాడు. చేవెళ్ల దగ్గర కాలువలు తవ్విండు, ప్రాణహిత దగ్గర తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్కి ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. ఆడ బ్యారేజ్ రాదని తెలుసు కానీ ఇక్కడ కాలువలు తవ్విండు. అంటే తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి రాజశేఖర రెడ్డి 10 ఏళ్ల పాలన సాగింది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కేసీఆర్ వచ్చేదాకా మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు కానీ, కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాస్తవంగా నాగార్జున సార్ కుడి కాలువకేమో ప్రతి సంవత్సరం నీళ్లు పోతాయి, ఎడమ కాలువ మాత్రం 5 ఏళ్లలో ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాకనే కదా ఈ నల్గొండ ఎడమ కాలువ కింద, నాగార్జున సార్ ఎడమ కాలువ కింద వరుసగా పంటలు పండుతున్నాయి. దానికోసం ఆడ పంపులు పెడతారు. ఆంధ్రలో పంపులకేమో కరెంటు ఫ్రీగా ఇస్తారు, రిపేర్లన్నీ గవర్నమెంటే చేస్తుంది, అది ప్రాజెక్టులో భాగం అవుతాయి. తెలంగాణలో ఎడమ కాలువ కింద రైతులు పెట్టుకున్న 42-41 లిఫ్ట్లకు వాళ్ళ కర్మాన్ని రైతులకు వదిలేశారు. పెట్టుకున్నది రైతులే, కరెంటు బిల్లులు కూడా రైతులే కట్టాలి, మెయింటెనెన్స్ కూడా రైతులే కట్టాలి. అంటే ఇవేమో ప్రాజెక్టులో భాగమైన వాటినేమో రైతుల మీద వదిలేశారు, ప్రాజెక్టుల సంబంధం లేని కుడి కాలువ లిఫ్ట్లేమో ప్రభుత్వం భరించింది. అంటే ఒక్కటా రెండు అన్యాయాలు. అందుకే ఆయనే రాజోలి బండ మీద పాదయాత్ర, నల్గొండ ఎడమ కాలువ మీద పాదయాత్ర. కేసీఆర్ పాదయాత్ర చేస్తే తప్ప నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో. నల్గొండ ప్రజలు తెలుసు, పాలమూరు ప్రజలు తెలుసు ఎంత కోసపడ్డారు. ఇప్పుడు ఎవరు తెలంగాణ వచ్చినాక కదా ఇవాళ లాస్ట్ 10 ఏళ్లలో 7-8 సంవత్సరాలు 2 పంటలు పండించుకున్నారు. ఇప్పుడు మామూలు జనానికి ఈ క్యూసెక్కులు ఏంటి, అదేంటి, ఇవేంటి తెలియకపోయినా, లేకపోతే ట్రిబ్యునల్స్ ఏంటి ఇవన్నీ తెలియకపోయినా, నిజంగా వాళ్ళ ముందు ఫలితం కనిపించిందా లేదా అనేది జనరల్ చూస్తారు. వాళ్ళకి తెలుసు తెలియకపోయినా కాంగ్రెస్ పాలనలో ఎట్లుండే పాలమూరు, అదే ఆ తేడా గమనించుకున్నారా? వలసపోయిన మనుషులే కాదు పక్షులు కూడా పాలమూరు తిరిగి వచ్చినాయని ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ ఎండాకాలంలో అలుగులు దునికినాయి కదా చెరువులు, మరి ఆ నీళ్ళన్నీ ఎవరు జాడాలి? అవి ఎవరి ముద్రలు తొలగిస్తారు? మీరు ఇవాళ మేడిగడను కథం చేసే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఏమన్నా అవకాశం ఉంటే ప్రాణహిత దగ్గర నుంచి నీళ్ళు ఎత్తిపోయామంటే అవసరం లేదు, పార్లమెంట్ ఎలక్షన్లు ముందున్నాయి కదా, కాబట్టి మేడిగడ్డ అనేది వ్యర్థం అని చెప్పి అసలు ఆయన రాజకీయ క్రీడలో మేడిగడ్డను బలి చేయాలనుకుంటుండు. మేడిగడ్డే కాళేశ్వరంకు మూలం, రైతులు తెలుసుకోవాలి. రేపు కేసీఆర్ గారు రేపు సభలో చెప్తారు మేడిగడ్డకి ఏం జరగలేదు, చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి, అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. వాళ్ళు చెప్తున్నట్టుగా భూతద్దంలో పెట్టి ఫోటోలు వేసి మేడిగడ్డ అక్కర్రాదనే పద్ధతిలో, మేడిగడ్డను పేల్చేయాలి ఇంక అక్కర్రాదు, ఒక్కటి కూడా అక్కర్రాదని చెప్పే పద్ధతిలో చిత్రిస్తున్నారు. అది తప్పిది. బిల్డింగ్ల క్రాక్లు వస్తే మనం రిపేర్ చేసుకోమా, సమూలంగా కూలగొట్టుకుంటామా? ఒక 3 పియర్లు కూలిపోయి, ఒక పియర్ కూలిపోయి 2 పియర్లలో కొంచెం పగుళ్ళు వచ్చినంత మాత్రాన రిపేర్ అక్కర్రావా? అవి రిపేర్లకు ఎవరు చెప్పారు రిపేర్లకు అక్కర్రావని? ఇంతవరకు కారణమే తెలుసుకోలేదు కదా. కాబట్టి రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించింది కాంగ్రెస్. కేసీఆర్ గారు మొదటి రోజు అన్నట్టే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విలన్ కాంగ్రెసే ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఈ అవగాహన లేని వాళ్ళు వచ్చి ఇవాళ మంచిగా పునర్నిర్మాణంలో తెలంగాణను సస్యశ్యామలంగా
ఇప్పుడు రాజేష్ గారు, మేము చెప్పేటి అబద్ధాలు అయితే 45 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి ఎట్లా పెరుగుతుంది? 10 సంవత్సరాలు కంటిన్యూగా వర్షాలు పడాయా? ఎట్లా ఎట్లా ఇవన్నీ మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్ళని లిఫ్ట్ చేయకుండా ఇవన్నీ వ్యవసాయం ఎట్లొచ్చింది? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, పాలమూరు రంగారెడ్డి మీద 28,000 కోట్లు పెట్టి ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలేదంటే ప్రాజెక్టు అయినాక నీళ్ళు వస్తాయా? ప్రాజెక్టు సగంలో ఉన్నప్పుడు నీళ్ళు వస్తాయా? అర్థం ఉండి మాట్లాడేనా? అది ఒక పిల్లర్ లేసి స్లాబ్లు ఎత్తే ఆ ఇంట్లో పోయి ఉంటారా? ఒక్కరోజన్నా పడుకోలేదని అంటావా? అంటే వాళ్ళకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అందలం ఎక్కిన వాళ్ళు అబద్ధాలతోనే 5 ఏళ్ళు కాలం గడుపుతామనుకుంటే అది జనము అంత అమాయకులు కాదు, అంత ఎడ్డిగుడ్డి కాదు. రైట్, ఓకే. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే నీళ్లపై అధికారం కోల్పోయే విధంగా, తద్వారా తెలంగాణని బలిపీఠం ఎక్కించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని, దీన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రేపు చలో నల్లగొండకు పిలుపునిచ్చింది. బట్ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన అక్కడ జరగాల్సినంత జరిగిపోయిన తర్వాత తీర్మానంతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదనేది ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు చలో నల్లగొండ సభను విజయవంతం చేసేందుకు యావత్ రైతాంగం అంతా కూడా తరలి వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి చైతన్య ప్రసంగం అనేది మరోసారి అందరినీ కూడా ఆలోచింప చేయబోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ వి ప్రకాష్ గారు. అండ్ ఫోన్ లైన్లో మాట్లాడే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ, చూస్తూనే ఉండండి టీ న్యూస్.